నమస్కారం. మనం ప్రకృతిలో ఎన్నో చెట్లను, పూ మొక్కల్ని చూస్తూ ఉంటాం. చెట్లను చూసినా, అలాగే ఫ్లవర్స్, పువ్వుల్ని చూసినా మనకు ఒక మంచి అనుభూతి కలుగుతుంది. నేచర్లో ఉంటే మనం చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ ఉంటాం. అయితే మొక్కలు ఆరోగ్య సమస్యల నుంచి బయటపడేస్తాయని మనకు తెలుసు. కానీ అదేవిధంగా పువ్వులు కూడా మనకున్న ఎన్నో ఆరోగ్య సమస్యల్ని దూరం చేస్తాయని మీకు తెలుసా? మీరు విన్నది నిజమే. మనకు ఉండేటటువంటి ఎన్నో ఆరోగ్య సమస్యలను ఫ్లవర్ థెరపీ ద్వారా మరి మనకున్న ఆరోగ్య సమస్యలకు పరిష్కారం చూపిస్తున్నారు దియో బయో ఫ్లవర్ థెరపీ ఫౌండర్ డాక్టర్ లక్ష్మి గారు. మరి వారితో మాట్లాడి అసలు ఫ్లవర్ థెరపీ అంటే ఏమిటి, మరి ఈ ఫ్లవర్ థెరపీ ద్వారా ఎలాంటి ఆరోగ్య సమస్యలకు నివారణ అనేది మనకు దొరుకుతుంది అనే ఎన్నో విషయాలను వారి మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు దియో బయో ఫ్లవర్ థెరపీ ఫౌండర్ డాక్టర్ లక్ష్మి గారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే అమ్మ. నమస్కారం అండి. మేడం, ఈ ఫ్లవర్ థెరపీ అనేది చాలా మందికి తెలియదు, దీనికి సంబంధించిన అవగాహన అనేది చాలా మందిలో లేదనే చెప్పచ్చు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఫ్లవర్ థెరపీ అంటే ఏంటి? ఫ్లవర్ థెరపీ అంటే మన అదొక శాస్త్రం, ఆయుర్వేదంలో ఒక అడ్వాన్స్ శాస్త్రం అది. దానికి ఆయుర్వేదంలో మొక్కకి, ప్రతి చిన్న మొక్కకి, పెద్ద మొక్క అని, ఏదో చెట్టు కానీ, దానికి 5 లక్షణాలు ఉంటాయి. వాటి గుణం ఉంటుంది, ఆ గుణాన్ని బట్టే మంది ఇస్తారు. సాధారణంగా నీకేం గుణం వచ్చింది అంటారు, ఈ మనిషిని గుణం ఇచ్చింది అంటారు. అంటే వస్తువు యొక్క ఏ వేల మొక్కలు ఉన్నా వాటి గుణం వైద్యానికి ఇంపార్టెంట్. గుణం ఉంటుంది, వీర్యం ఉంటుంది. వీర్యం అంటే మనకి బలం వచ్చే ఆహారం. రసం ఉంటుంది, రసం అంటే ఫ్రూట్స్, ఇంకా జ్యూసెస్, ఇవన్నిటి కూడా రసం, దానికి ఒక ఇంపార్టెంట్ ఉంటుంది. అలాగే విపాకం ఉంటుంది, విపాకం అంటే కెటలిస్ట్. ఒక మెడిసిన్ తిన్న తర్వాత ఇంకొకటి తింటే కానీ అది అరగదు. దాన్ని మన వాళ్ళు చింతకాయ పచ్చడి, అది నిమ్మకాయ పచ్చడి, దొబ్బకాయ పచ్చడి, ఇలాంటి విపాకాలు, చింతపండు, లేకపోతే కడుగు నీళ్ళు, లేకపోతే గంజి, తేనె, ఇవన్నీ కూడా విపాకం కిందకు వస్తాయి. అవేమి ఎక్కువ మనకి ఏమి ఇవ్వకపోయినా ఒక వస్తువుని కరెక్ట్ దాని గుణాన్ని బయట తీసుకురావడానికి పనిచేస్తాయి, దాన్ని విపాకం అంటారు. ఆ తర్వాత ప్రభావం అంటారు. ప్రభావం అంటే దాని చెట్టు లోపల ఎనర్జీ ఉండకుండా చెట్టు చుట్టూ ఎనర్జీ ఉంటుంది. దాని ప్రభావం అంటే రేడియేషన్. ఇప్పుడు టీవీ ఉంటే మనం ఇలా నొక్కగానే అది ఆన్ అవుతుంది, ఆన్ అవుతుంది. అది ఏది ఈ మధ్యలో ఏం కనపడదు మనకి, కానీ ఒక వాహకం అనేది ఉంటుంది, ఒకటి ఉంటుంది. అలాగే ఒక చెట్టుకి, ఒక కొన్ని చెట్లకి దాని చుట్టూ ప్రభావం ఉంటుంది. ఇప్పుడు తులసి మొక్క ఉంది, ప్రతి వాళ్ళు తులసికి రోజు పూజ చేసి దాని చుట్టూ ప్రదక్షిణ చేయాలి. రే దేవాలయాల్లో ఇది ఉంటుంది, వేప చెట్టు ఉంటుంది, లేకపోతే రావి చెట్టు ఉంటుంది, లేకపోతే బిల్వం ఉంటుంది, ఇలాంటివి ఉంటాయి. వాటికి కూడా చుట్టూ ప్రదక్షిణ చేస్తారు, దారం చుట్టడం ఏదో చుట్టూ ప్రదక్షిణ చేస్తారు. ప్రదక్షిణ అనేది రేడియేషన్ని గ్రహించడానికి ఉపయోగించే వాహనం. మేమేం చేసామంటే దాన్ని వెస్ట్రన్ సైన్స్లో ఎడ్వర్డ్ బాచ్ అనే అతను ఈ ఫ్లవర్స్ని చుట్టూ ఒక, అంటే వాళ్ళు వెస్ట్రన్ సైంటిస్టులు కనుక్కున్నారు, దాని చుట్టూ ఒక ప్రభావం ఉంటుందని. అది ఫ్లవర్ ఇచ్చుకున్నప్పుడు దాని మూమెంట్ వస్తుంది. మూమెంట్ రావడానికి ఏదో ఫోర్స్ ఉండాలి, ఆ ఫోర్స్నే వాళ్ళు రేడియేషన్ అంటారు. ఆ ఫోర్స్ ఇలా పువ్వు ఇచ్చుకున్నప్పుడు దాని చుట్టూ 2 గంటల సేపు దాని చుట్టూ ప్రభావం ఉంటుంది. అది 15 బీటల దూరంలో ఉంటుంది, అంత దూరం వెళ్తుంది ఆ ఎనర్జీ.
లైట్, దట్ ఈస్ లైట్గా ఉంటుంది, అది లైట్ రూపంలో ఉంటుంది. లైట్ మనకు కనపడదు ఎక్కువ, కానీ ఉంటుంది అది. ఆ ప్రభావ శాస్త్రం కూడా ఉంది ఆయుర్వేదంలో, శాస్త్రం. కానీ ప్రభావం చెరకుడు చూసు వీళ్ళందరూ కొంత ఫాలో అయినా ఫాలో అవటానికి మనకు కనపడదు, ఏ మ్యాటర్ కనపడదు. కాబట్టి ఆచార్య నాగార్జునుడు అంతకుముందు వాళ్ళు చాలామంది దాన్ని ప్రాక్టీస్ చేసిన వాళ్ళు దాన్ని ప్రభావ శాస్త్రం అని మన ట్రెడిషన్లో తీసుకొచ్చారు. ట్రెడిషన్ అంటే 14 సంస్కారాలు ఉన్నాయి, శిరోముండనం, విద్యాభ్యాసం, అంటే ఇది పునఃసమనం, ఇవిలాగా అక్షరాభ్యాసం, వీటిల్లో వాడారు ఆ ప్రభావాన్ని. ఎలాగా ఇప్పుడు ఉపనయనం చేస్తారు, మోదుగు చెట్టు కిందనే ఉపనయనం చేయాలి. ఇప్పుడు ఏం చేస్తున్నారు, ఇంత కొమ్మ తీసుకొచ్చి అక్కడ పెట్టి దాంతో ఉపనయనం చేస్తున్నారు. అలాగ మన అంటే ఈ శాస్త్రంలో చాలా వరకు ఇంబైబ్ అయ్యింది, కానీ డే టు డే డివైనిటీకి అది కనపడదు కాబట్టి, డివైన్ సబ్జెక్ట్ కాబట్టి ఆ డివైనిటీకి పెట్టారు. మనకి ప్రతి దేవాలయానికి ఒక చెట్టు ఉంటుంది, ఆ చెట్టు చుట్టూ ప్రదక్షిణ చేయాలి. తర్వాత చెట్టు పేరుతోనే అమరేశ్వరుడు, అంకోలేశ్వరుడు, తర్వాత ఇలాగా చెట్టు పేరుతో కూడా దేవతలనే ఉంటారు, ఉంచారు. ఉంటుందంటే అనేది ఏంటి, ఆ చెట్టు ప్రభావం ఉంది అని అర్థం. ఆ ప్రభావాన్ని ఆ ఎడ్వర్డ్ వాచ్ అనే అతను, అది 2 గంటలు ఉంటుంది, 15 మీటర్లు ఉంటుంది, ఫోటో కెరీన్ ఫోటోగ్రఫీతో ఫోటో తీశారు. ఇది ఆయన కూడా నాకంటే ముందే చాలా, నేను కూడా ఆయన ప్రాక్టీస్ చేశాను. ఆయన తీసిన మెడిసిన్స్ మ్యాజిక్ చూపిస్తాయి, కరెక్ట్ అనాలిసిస్ ఉంటాయి. అదేంటి అబౌ ప్రభావం, ఎమోషన్ మీద తీశాడు ఆయన దాన్ని. ఆ ఫ్లవరు ఆ ఎమోషన్ సెట్ చేస్తుంది, 30-40 ఎమోషన్స్ కనిపెట్టారు. అయితే అది ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు మా గురువు గారు బీహార్ స్కూల్ ఆఫ్ యోగా నేను చదువుకున్నది, ఆయన సత్యానంద మహర్షి, ఆయన ఏం చెప్పంటే రైట్ బుక్ అండ్ వేదిక్ ఎకాలజీ అన్నారు. ఎకాలజీ అంటే పర్యావరణం. ఈ పర్యావరణం మీద బుక్ రాస్తూ అలాగ 10-15 సంవత్సరాలు కష్టపడి అనాలిసిస్ చేసి రాశాను. రాసిన తర్వాత ఆయన చూసి ఇది పబ్లిష్ చేయకు, ఇది గుప్త విద్య కాబట్టి నువ్వు దాన్ని ఎస్టాబ్లిష్ అయ్యి అన్నారు. ఎస్టాబ్లిష్ అయ్యినప్పుడు నేను అన్ని వదిలేసి ఇంకా అడవికి వెళ్ళాను అనమాట. అడవికి వెళ్ళి అందుట్లో నేను రాశాను, ఇంద్రుడు, వర్ణుడు, అగ్ని, వాయువు వీళ్ళందరూ మెటీరియల్ కింద, ఇప్పుడు పీరియాడిక్ టేబుల్ని అన్నిటినీ నేను దేవతల కింద కన్వర్ట్ చేశాను. ఇంద్రుడు అంటే ఇది నైట్రోజను, హైడ్రోజన్ అంటే వర్ణుడు, కార్బన్ అంటే యముడు, ఇలాగ చేశాను అనమాట. అవి చేసినాక ఆయన రాయమన్నప్పుడు అప్పుడు యోగ శాస్త్రం నాకు ఉపయోగపడింది. ఎలాగా చక్రాలు ఉంటాయి శరీరంలో, మనకి కనపడని శాస్త్రం ఉంది ప్రభావం అనేది. అందుట్లో వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేసిందంటే మన కోశాలు, తత్వాలు, గుణాలు, తర్వాత చక్రాలు, నాడులు, శరీరాలు, ఇవన్నీ కన్సిడర్లో చేస్తాను. కన్సిడర్ చేసినప్పుడు ఏం చేశారంటే వాళ్ళు దాన్ని ఈ చక్రానికి పాడైతే ఈ వైద్యం ఇది చెయ్యాలి అనేది నిర్ణయించారు. ఇప్పుడు అన్న చక్రాలు ఎన్ని ఉంటాయి మనకి, మూలాధార, స్వాధిష్టాన, అదేంటి విశుద్ధి, ఇలాగా చక్రాలు ఉన్నాయి, ఆజ్ఞా చక్రం, సహస్ర చక్రం. ఈ చక్రాలలో అతిథి దేవతలు ఉన్నారు. మూలాధారం ఉందంటే మూలాధారకి గణేశుడు ఉంటాడు, ధాకిని ఉంటుంది, వీడు బ్రహ్మ ఉంటాడు, బాలబ్రహ్మ, తర్వాత ఇంద్రుడు ఉంటాడు, ఎలిమెంట్ ఉంటుంది, ఆ తర్వాత కుండలిని ఉంటుంది, శివుడు ఉంటాడు. వీళ్ళందరూ ఒక్కొక్క చక్రానికి రిలేట్ అయ్యి ఉంటారు. ఇప్పుడు అనాహత్ ఉందనుకో, అనాహత్కి విష్ణు ఉంటాడు, అనాహత్కి శాకిని ఉంటుంది, అనాహత్కి తర్వాత దేవతలు ఉంటారు. వీళ్ళందరూ దేవతలకి వేదంలో
అరణ్యకంలో వేదాల పెర్ఫార్మెన్స్లో ఈ రెండింటికి మనకి తెలియకుండా చెట్లు ఉన్నాయి. మేడం, మీరు చెప్పారు ఫ్లవర్ థెరపీ ద్వారా ఆరోగ్య సమస్యలకు ట్రీట్మెంట్ ఉంది అని. అయితే ఏ ఏ ఆరోగ్య సమస్యలకు ఈ ఫ్లవర్ థెరపీ అనేది పనిచేస్తుంది? ఏ ఆరోగ్య సమస్యలు అంటే మెన్షన్ ఎనీథింగ్, ఓకే, మీరు ఏదైనా సరే అనాలిసిస్ చేయటం, దాన్ని కోడీకరించడం. ఇప్పుడు క్యాన్సర్ ఉందనుకోండి, క్యాన్సర్ అనేది మూలాధార చక్రానికే రిలేట్ అయి ఉంటుంది. క్యాన్సర్ అనేది డయాబెటీస్ కూడా మూలాధార చక్రానికి రిలేట్ అయి ఉంటుంది, కిడ్నీ కూడా మూలాధార చక్రానికి రిలేట్ అయి ఉంటాయి. అవి పాడవటం వల్ల ఇది రావటం, ఇది పాడవటం వల్ల అవి పాడవటం, ఏదో ఒకటి జరుగుతూ ఉంటుంది. కాకపోతే ఎక్కువ అవుతుంది. ఈ దేవతలు, కొన్ని దేవతలు ఎక్కువ ఉన్నారు. అంటే ఇప్పుడు ఇంద్రుడు ఉన్నాడు మూలాధారకి, ఇంద్రత్వం ఎక్కువైతే, ఎందుకంటే లైక్ నైట్రోజన్ ప్రోటీన్ అన్నీ, మన ప్రోటీన్ ఎక్కువైనప్పుడు కూడా ఆ ప్రోటీన్ పార్టికల్ దాంట్లో ఎక్కువ డెవలప్ అయ్యి ఆ ఫాల్స్ ప్రోటీన్ అంతా ఒక చోట కుప్పలాగా పెట్టుకుంటుంది, లేయర్ వేసి ఉంటుంది క్యాన్సర్ అంటే. అది మళ్ళీ వస్తాయి బ్లడ్లోకి, ఆ బ్లడ్ తీసుకొచ్చి మళ్ళీ కుప్పలా పడుతుంది. దానికి ఎక్కడ సెన్సిటివ్గా పాయింట్ ఉంటే, ఎక్కడ మనం కొంతమంది నెత్తిన అన్ని పనులు వేస్తుంటారు, అలాగే ఏ అవయవంలో అది సెన్సిటివ్ ఉందో అది ఏముందో దాని దగ్గరికి వచ్చి తోసేస్తూ ఉంటాయి. అందుకని చాలా రకాలైన ఎక్కువ పార్టికల్ ఎక్కువ పోర్షన్స్ చెస్ట్లో, మన ఇది యూట్రస్లో, లంగ్స్లో క్యాన్సర్ రావటానికి ఆస్కారం ఉంటుంది. అక్కడ ఎక్కువ జాగా ఉంటుంది, వాటిలో పెట్టి వాటిని ఇంద్రత్వం ఎక్కువైతే ఫాల్స్ ప్రోటీన్ వస్తే ఎక్కువ మజులు బయటకు వస్తూ ఉంటుంది. అదే మీకు డయాబెటీస్ వచ్చిందనుకోండి, అది పార్టికల్ తక్కువ అవుతాయి, లో ఎనర్జీ వస్తుంది, దానివల్ల ఇది వస్తుంది. అలాగే కిడ్నీస్ మీద అడ్రినల్ అనేది ఆ షుగర్ బర్నింగ్కి అదంతా కారణం అవుతుంది. మెయిన్గా డయాబెటీస్ కారణం కిడ్నీస్ పైన ఉండే అడ్రినల్స్, ఆ అడ్రినల్స్ షుగర్ బర్న్ చేస్తుంటాయి. అలాంటి వాటికి మూల పదార్థాన్ని, మూల ఐడియాని డయాబెటీస్ ఎందుకు వస్తుంటే ఎవరు చెప్పలేరు, కానీ డయాబెటీస్ అంటే కిడ్నీస్ మీద అడ్రినల్ కారణం అవుతుంది. సో ఎక్కువ తింటాం, అది అరగకపోవటం, షుగర్ బర్న్ అవ్వకపోవటం, తర్వాత ఎమోషన్గా కూడా ఉంటుంది జబ్బు. ఓకే, ఇప్పుడు డయాబెటీస్ ఉన్న అప్పుడు వీళ్ళు ఉన్నారనుకోండి క్యాన్సరు, వాళ్ళకి అవమానం ఎక్కువ ఉంటుంది, టెన్షన్ ఫీల్ అవుతారు, తగ్గుతుంది. టెన్షన్ ఫీల్ అనే కాదు, అవమాన భారంతోనే క్యాన్సర్ వస్తుంది. ఇప్పుడు ఒక్కొక్క అవయవానికి మళ్ళీ ఒక్కొక్క దీనికి ఒక్కొక్క ఎమోషన్ ఉంటుంది, ఎలా ఫీల్ అవుతారు. ఇప్పుడు లివర్ ఉందనుకోండి, కోపం ఎక్కువ అయితే లివర్ డిస్టర్బ్ అవుతుంది. కిడ్నీస్ ఉన్నాయి అనుకోండి, భయం ఎక్కువ ఉంటే కిడ్నీస్ డిస్టర్బ్ అవుతాయి, యూరిన్ పోస్తారు. అలాగే మన థైరాయిడ్ ఉందనుకోండి, థైరాయిడ్కి మీకు ఎక్కువ రిపీట్ అవుతూ ఉంటుంది ఆలోచన, ఒకే ఆలోచన పోకుండా రిపీట్ అవుతుంటుంది. అలాంటి ఫీలింగ్స్ మా బట్టి కూడా వచ్చే వ్యాధులు డిపెండ్ అయి ఉంటాయి, డిపెండ్ అవుతాయి. అయితే ఈ ఫ్లవర్ అనేది ఫీలింగ్ మీద చాలా ఎక్కువగా పనిచేస్తుంది. ఓకే, వచ్చిన జబ్బు కన్నా కూడా అది దేని వల్ల వస్తుందో గుర్తించి దాని మీద ఫస్ట్, దాని మీద ఫస్ట్ మనం చేస్తాం కదా, ఆ ఫీలింగ్ వల్ల కూడా ఎక్కువ వస్తుంటుంది. అలాగా ఆ ఫ్లవర్ అనేది మన వాళ్ళు అనేది ఎమోషన్కి టర్నింగ్ పాయింట్. ఇప్పుడు పుష్పవతి అయ్యింది అంటారు, పుష్పవతి అయ్యింది అంటే ఆ అమ్మాయి ఇట్ రేడియేట్ సంథింగ్ ఎనర్జీ, అప్పుడు నాకు లేని అప్పుడు ఏదో ఎనర్జీని రిలీజ్ చేస్తుంది, పిల్లలు పుట్టడానికి ఆస్కారం కల్పిస్తుంది. అదే పుష్పవతి అనే దాన్ని మనకి ఎందుకు రిలేట్ చేస్తా అంటే ఆ పుష్పము ఫలదీకరణానికి న్యూట్రల్ పాయింట్. ఓకే, పువ్వు లేకుండా ఏ కాయ రాదు, ఏ గింజ ఏర్పడదు. సృష్టికి ప్రతి సృష్టి అయ్యేది కూడా మనకి ఫ్లవర్తోనే. అయితే ఈ ఫ్లవర్స్ని రిలేట్ చేసి ఆ ఎనర్జీ తీసుకొని ఈ చక్రాసు, నాడులు, తత్వాలు ఏవైతే మనకి హీలింగ్ లైఫ్, నాట్ ఓన్లీ బాడీ అనేది నా కాన్సెప్ట్. ఓకే, అంటే లైఫ్ని
ఎలాగ దాటి లైఫ్ కూడా ఉంటుంది, తత్వం ఉంటుంది, నేచర్ ఉంటుంది. తర్వాత అది ఎంత పాడైనాక జబ్బుగా శరీరంలోకి వస్తుంది. అంటే మనకి 5 లేయర్స్ లాగా ఉంటుంది మన శరీరం. ఓకే, అర్థమయ కోసం, ప్రాణమయ కోసం, మనోమయ కోసం, విజ్ఞానమయ కోసం, ఆనందమయ కోసం అని 5 ఉండే. తర్వాత ఆ పైన బుద్ధి, చిత్తము, అహంకారం ఇవన్నీ ఉంటాయి. ఈ 5 మనం అప్రోచ్ అవ్వగలం. నీ బుద్ధికి నేను అప్రోచ్ అవ్వలేను, కానీ నీ ఆనందానికి నేను అప్రోచ్ అవ్వగలను, నీ గుణానికి నేను, అదే నీ నేచర్కి. ఇప్పుడు ఫిజికల్ బాడీ అయిందనుకోండి, అన్నమయ కోసం, దాన్ని మనం ఆహారం మార్పు ద్వారా, ఈ వచ్చిన జబ్బులు కూడా కొంత తగ్గించవచ్చు, కానీ మెడిసిన్స్ ద్వారా, ఆహారం ద్వారా, ఆహార పదార్థాల ద్వారా. కానీ మనోమయ కోసం ఉంది. మనోమయ కోసం అంటే మన మనస్సు. మళ్ళీ ప్రాణమయ కోసం ఉంది. ఈ ప్రాణమయ అనే దాన్ని యోగా ద్వారా తగ్గించవచ్చు. ఆసనాలు, ప్రాణాయామము, ప్రత్యాహార, ధ్యానం, ఇదంతా కూడా మన శరీరంలో ఉండే ప్రాణాన్ని ప్రకోపింపజేస్తుంది. ఆ తర్వాత మనోమయ కోసం, ఈ మనోమయ కోసానికి యంత్రాలు, మనం చూసిన చూపు యంత్రం, అవి కూడా ప్రభావం చేస్తాయి. ఫ్లవర్స్ కూడా ప్రభావం చేస్తాయి. ఓకే మేడం, అలోపతి, హోమియోపతి, ఆయుర్వేద ఇలా ఎన్నో ట్రీట్మెంట్స్ ఉన్నాయి. అలాగే ఫ్లవర్ థెరపీ అనేది కూడా ఒక వైద్య విధానం అని చెప్పి మీరు చెప్పారు. అయితే ఈ వైద్య విధానాన్ని ఎలా గుర్తించారు? అంటే ఒక పువ్వులో ఆ ప్రభావం ఉంది, దాని ద్వారా మనం ఆరోగ్య సమస్యల్ని నివారించవచ్చు అని ఎలా తెలుసుకున్నారు? ప్రభావం ఎప్పుడు తెలుస్తుంది? 40 సంవత్సరాలుగా నేను మా గురువుగారు అప్పుడప్పుడు వచ్చినప్పుడు యోగా చేసుకున్నప్పుడు చెప్పిన మాటను బట్టి నా అన్ని మానేసి పడ్డాను. అయితే నేను దీని వెనక మళ్ళా బేసిక్గా 15-20 థెరపీలు నేర్చుకున్నాను. ఫ్లవర్ థెరపీ, రేడియోనిక్స్, రేడియేషిషియా, ప్రాణిక హీలింగ్, ఈ అక్యుపంక్చర్, 5 రకాల అక్యుపంక్చర్ నేర్చుకున్నాను. తర్వాత ప్రతిదీ నేర్చుకున్న దాని వెనక మూలం ఏంటి అనేదే బ్యాచ్ ఫ్లవర్ రెమెడీస్, ఇంకా బయోథెరపీ, ఇలాంటివన్నీ చాలా థెరపీస్ అన్నీ ఉన్నాయి నాకు, వాటి నోట్స్ కూడా ఉన్నాయి. కానీ వాటి అన్నిటిలో మూలం ఏంటి అనేది తీసి, మూలం ఎక్కడికి వెళ్తుంది అనేది కనిపెట్టి, దాన్ని బట్టి ఈ మెడిసిన్ విధానాన్ని తయారు చేశాను. అది దానికి బేస్ ఏంటి, బ్యాచ్ ఫ్లవర్ థెరపీ అని ఇంగ్లాండ్లో బ్యాచ్ ఉన్నాడు, ఆయన తీసిన విధానం. ఆయన చెప్పాడు, నువ్వు ఇలాగా నీళ్లు తీసుకోవాలి. ఎలా తయారు చేస్తామంటే, ఆ ఫ్లవర్కి 2 గంటలే దాని ఎనర్జీ ఉంటుంది దాని చుట్టూత. ఓకే, ఇప్పుడు పూసినప్పుడు కొన్ని మధ్యాహ్నం పోస్తాయి, కొన్ని సాయంత్రం పోస్తాయి, కానీ ఎక్కువ పువ్వు పొద్దుటే పూస్తుంటుంది. 9 లోపల అన్నీ పూస్తాయి. సూర్యోదయం అవుతున్నప్పుడు పూస్తుంటాయి. ఆ టైంలో ఆ పువ్వు పూసే దగ్గర ఉండి బౌల్లో వాటర్ వేసి, ఆ వాటర్లో ఫ్లవర్స్ కట్ చేసి వేస్తూ ఉంటాం. ఆ 8 గంటల వరకు, ఆ 2 గంటల లోపల ఎన్ని ఫ్లవర్స్ కలెక్ట్ చేస్తామో అది మెడిసిన్ అవుతుంది. సో తర్వాత తీయం, ఆ ఫ్లవర్ బాగున్నా కదా, ఫ్రెష్గా ఉన్నా, అది కలెక్ట్ చేయం. దానికంటే దాని ఎనర్జీ ఈ వాటర్లో అబ్జర్వ్ అవుతుంది. దాన్ని 5 ఎలిమెంట్ థీరీకి, మన సృష్టి ఎంత మొదలైంది, ప్రాణం 5 భూతాలు, పంచభూతాలతోనే అయింది. ఆ పంచభూతాల్లో ఎత్తు వాసన తీసుకొస్తుంది, ముక్కు ఎత్తుకి సంబంధించింది. అలాగే నీరు గ్రహిస్తుంది, నిలుచుకుంటుంది. ఎంత కాలమైనా నీటికి ఏంటంటే విశ్వమతి ఉంటుంది, దానికి ఒక ఎనర్జీ ఉంటుంది. ఎనర్జీ ఆఫ్ హోల్డింగ్, ఎనర్జీ ఆఫ్ దట్ క్యాప్చరింగ్, గ్రాస్పింగ్ ఉంటుంది, క్యాప్చర్ ఉంటుంది. కాబట్టి వాటర్లో వేసినప్పుడు ఈ ఎనర్జీ ఏదైతే దాని చుట్టూ ఉండే ఆరా ఎనర్జీ వాటర్లోకి వెళ్తుంది. మేము ఆ వాటర్ని మందిగా వాడతాం. ఓకే, సో దాంట్లో ఇవి సైడ్ ఎఫెక్ట్స్ కానీ, కెమికల్స్ కానీ, టాక్సిన్స్ కానీ ఏమి ఉండవు. 2 అవర్స్ వాటర్లో వేసి 2 అవర్స్ తర్వాత తీసేస్తారు ఫ్లవర్ తీసేసి ఆ నీరే మెడిసిన్గా వాడుకుంటాం. కాకపోతే నిల్వ ఉంటానికి కొంచెం ఆల్కహాల్ కలుపుతాం, 1%, 5%, ఎక్కువ కాదు. అదేంటంటే నిల్వ ఉండాలి ఆ నీరు. సో అవి కూడా మేము మామూలు నీరే వేయం. కలెక్టర్ స్ప్రింగ్, కొన్ని స్ప్రింగ్ ఉన్నాయి,
ఇప్పుడు ఒరిస్సాలో అదే మధ్య మనకి ఏదేంటంటే అరకు పాడి దాటి లోపలికి ఒక 40 కిలోమీటర్స్ వెళ్తే ఒక స్ప్రింగ్ వస్తుంది. ఆ స్ప్రింగ్ వాటర్ లేకపోతే కొండలో నుంచి రావాలి, వెంటనే పారకూడదు ఎంత దూరం కూడా. కొండలోంచి వస్తున్న స్ప్రింగ్ ఆ దాంట్లో మెసేజ్ ఉండదు, వాటర్ క్యారీస్ మెసేజ్, మెసేజ్ ఉండదు కాబట్టి అది అప్పుడు కవర్ చేయబడి ఉంటాయి కాబట్టి బయటకు వచ్చిన దాకా ఉండదు, ఉండనియం. దాన్ని మళ్ళీ బబుల్స్ లేచి మూత పెట్టి మెసేజ్ పాస్ కాకుండా దాన్ని తీసుకొచ్చి అప్పుడు పోసి దాంట్లో అది ఫ్లవర్ వేసి దాన్ని వాటర్ వాటర్ని మాత్రం కలెక్ట్ చేసి మళ్ళీ ఆ బౌల్లో వేసుకుంటాం, వేసి తెచ్చుకుంటాం అన్నమాట. అలాగ వాటర్ కూడా ఇంపార్టెంట్. దీంట్లో అసలు ఇంపార్టెంట్ ఏంటంటే వాటర్, వాటర్ వాటర్ క్యారీస్ మెసేజ్, వాటర్ పవర్ ఉంటుంది. మనం ఈ నీరు ఏమంటే తాగడానికి అంత మంచిది కాదు. ఇప్పుడు హిమాలయాస్లో వాటిలో స్ప్రింగ్స్ పాతా ఉంటాయి, చాలా క్లియర్గా ఉంటాయి, మనం కవినేసినా కనిపిస్తూ ఉంటాయి. అలాంటి వాటరు మంచిది కాదు. ఇప్పుడు కొండల్లో కూడా వాగులు నదులు అవన్నీ పాతా ఉంటాయి, ఫ్రీ నీరు నీళ్ళు ఎక్కువ ఉంటాయి, కానీ కొయ్యాడు 10 కిలోమీటర్లు నడిచైనా ఆ స్ప్రింగ్లో వాటరే పట్టుకుంటాడు. అంటే ఏ వాటర్ అంటే వాటర్ వాటర్. సో ఇది వాటర్ యొక్క ప్రభావం, అంటే ప్రభావాన్ని అది గ్రహించగలుగుతుంది. ఇప్పుడు ఋషులు ఉండేవాళ్ళు, వాళ్ళు వాటర్ నీళ్లతోనే మంత్రం చేసి మంత్రంతోనే చల్లేవారు. అది ఏదంటే అది అయిపోతుంది. అంటే వాటర్ క్యారీస్ మెసేజ్. కాబట్టి వాటర్లో ఈ ఫ్లవర్ వేస్తాం, తర్వాత దాంట్లో నింపుకుంటాం. అది మీరు పాడు చేయకపోతే, వాటర్ పాడు కాకపోతే ఎన్ని సంవత్సరాలైనా ఉంటాయి. ఇయర్స్, ఎందుకంటే ఎడ్వర్డ్ బ్యాచ్ ఎప్పుడో 60s తయారు చేశాడు ఆయన ఈ మెడిసిన్. అదే ఆయన చేసిన మెడిసిన్ ఇంకా ఉన్నాయి. అంటే మనం చేతులు పెట్టో బ్యాక్టీరియా మ్యూటేషన్ అయ్యో ఏదన్నా డిస్టర్బ్ అయితే తప్ప. ఇప్పుడు నేను కూడా 90s నుంచి మొదలు పెట్టాను, అవి ఉన్నాయి నా దగ్గర, స్టిల్ ఇప్పటికీ ఉన్నాయి, స్కిల్ ఇప్పటికే ఉన్నాయి. అవి పాలక ప్రభావం అండ్ అలాగే లక్షణాలు అన్ని అలాగే అలాగే ఉంటాయి. ప్రభావం అలా ఇంకా ఎక్కువ ప్రభావం అవుతాం, ఎంత నిల్వ ఉంటే అంత ప్రభావం అవుతాయి. నేను అప్పుడు ఎక్స్పెరిమెంట్ చేస్తూ ఏం చేశానంటే ఇది ఎర్రచందనం, వేప, లోటస్ ఫ్లవరు ఇలాంటి ఒక 16 మెడిసిన్ సీసాల్లో నిలబెట్టి అక్కడ పెట్టాను. 6 నెలలు అయ్యేసరికి వాటి నేచర్ మార్చుకున్నాయి. 6 నెలలు అయ్యేసరికి ఎర్రగా మన బ్లౌజ్ కలర్లో వచ్చింది ఆ వాటర్. కానీ దాంట్లో ఏం చెత్త ఉండదు, ఆ నీరే ఆ ప్రభావవంతం అవుతూ ఉంటాయి రాను రాను. తర్వాత ఇప్పుడు మేము వాటర్ బాటిల్లో 2 చుక్కలు వేసి అట్టు పెట్టినాక తర్వాత వాటర్ వంచినప్పుడు ఒక రోజు 2 రోజులు ఆ వాటర్ థిక్గా ఉంటుంది. ఇది కూడా ఎనర్జీ వాటర్కి అబ్జర్బ్ అవుతుంది అన్నమాట. సో ఆ వాటర్ని మెడిసిన్గా కలెక్ట్ చేస్తాం. తర్వాత అదంతే. అయితే ప్రెజెంట్ చూసుకుంటే ఎక్కువ బీపీ షుగర్లు మనం వింటున్నాం, దానికి అందరూ కూడా అలోపతి మెడిసిన్ ఖచ్చితంగా వాడాలి, అది కూడా లాంగ్ లైఫ్లో వాడాలని చెప్తున్నారు. ఇదేమైందంటే మీ శరీర తత్వంలో అబ్జర్బ్ అవుతుంది జబ్బు. బీపీ అనేది ఏంటి చెప్పండి? మీ ఎమోషన్, కిడ్నీస్ ద్వారా బీపీ వస్తుంది. మీ ఎమోషన్ ద్వారా మీకు బీపీ వస్తుంది. ఎక్కువ ఇరిటేట్ అవుతారనుకోండి వాళ్ళ బీపీ వస్తుంది. ఆ బీపీ కూడా మా దగ్గర కొన్ని రోజులు వాడితే మెడిసిన్ నార్మల్ అయిపోతుంది, మళ్ళీ మేము ఇంగ్లీష్ మందులు వాడక్కర్లేదు. మా మెడిసిన్ విధానం ఏంటంటే మీరు ఇంగ్లీష్ మందుల మీద డిపెండ్ అవ్వక్కర్లేదు. ఎన్నాళ్ళలో తగ్గుతుంది? ఎన్నాళ్ళు అంటే మనిషిని బట్టి తగ్గుతుంది. ఇప్పుడు డయాబెటీస్ అదే ఇదేంటి థైరాయిడ్ ఉంది, థైరాయిడ్ ఇప్పుడు ఏ జబ్బు అయినా ఇప్పుడే వచ్చింది ఐడెంటిఫై అయితే 3-4 నెలలు తగ్గిపోద్దండి. అదే చాలా సంవత్సరాల నుంచి ఉంది, మాత్ర వేసుకుంటున్నారు అనుకోండి, ఆ మాత్రని కంటిన్యూ చేయమని చెప్తాము. చేసుకొని 3 నెలలకు ఒకసారి దాన్ని రెడ్యూస్ చేయాలి. 1 అయితే 75 లేకపోతే 50 లేకపోతే 25 అలా అలా రెడ్యూస్ చేసి
అప్పుడు అంటే ఈ థైరాయిడ్ వాళ్ళకి మాత్రం ఒక 6-8 నెలలు పడుతుంది. అప్పుడే వస్తే మాత్రం అడవాది కాకపోతే తొందర తగ్గుతుంది. అంటే థైరాయిడ్ వస్తే జీవితకాలం వాడాలి అంటారు, కానీ ఫ్లవర్ థెరపీ విధానం ద్వారా నార్మల్ అయిపోతుంది. 6-7 నెలలు వాడేసరికి మీరు అది మాత్రలు కూడా తగ్గించేస్తూ నా మందు వాడాలి. మాత్ర తగ్గించడానికి ఇక్కడ తగ్గిన మాత్రలకు వచ్చే అవకాశం లేదండి. ఆహారం మారితే వస్తుంది. ఇప్పుడు వీళ్ళకి థైరాయిడ్ రావడానికి ఒక కారణం ఉంటుంది, అందరికి రాదు కదా, ఒక కారణం ఉంటుంది. ఆ కారణం ఏమిటంటుందంటే ఆహారం ఉంటుంది, వ్యవహారం ఉంటుంది, వాళ్ళు కరెక్ట్గా పనిచేయకపోవటం. కరెక్ట్ అంటే హైజీనిక్ క్యారెక్టర్స్ అంటారు మన వాళ్ళు, కొంచెం హైజీనిక్ మీద ఉబ్బుకుంది. ఆ హైజీనిక్ సరిగ్గా ఫాలో అవ్వకపోతే కూడా గ్లాండ్స్ పాడవుతాయి. ఇప్పుడు ఎగ్ ఉంది అనుకోండి, ఇంజెక్షన్ చేస్తారు, కోడికి ఇంజెక్షన్ చేస్తారు, ఆ ఎగ్ పిల్లవదు. ఆ పిల్లవదంటే దాని దానిలో హార్మోన్స్ లేకపోతే క్రోమోజోమ్స్ డిఎన్ఏని ఎక్కడెక్కడో పాడు చేస్తారు. ఆ ఆహారం మనం తిన్నప్పుడు మన డిఎన్ఏ పాడవుతుంది. డిఎన్ఏ కానీ క్రోమోజోమ్స్ కానీ పాడైన దానికి నిదర్శనం ఏంటంటే మన హార్మోన్స్ పాడవుతుంది. థైరాయిడ్ లేకపోతే హార్ట్ లేకపోతే ప్యాంక్రియాసు లేకపోతే ఇదో ఇవన్నీ హార్మోనల్ లెవెల్లో లెవెల్ అనేది కింద ఉంటుంది, ఫిజికల్ లెవెల్ కాదు. హార్మోన్ అనేది దానికి ఆ లెవెల్ పాడవుతుంది, ఆ లెవెల్ని రిప్లేస్ చేస్తుంది ఈ ఫ్లవర్ మెడిసిన్. ఓకే, ఇప్పుడు అలోపతి అనగానే వెంటనే ప్రభావం చూపిస్తుంది మన ఒంటి మీద, అందుకే ఎక్కువ అందరూ అలోపతి మెడిసిన్ మీద డిపెండ్ అవుతూ వస్తున్నారు. ఈ హోమియో ఆయుర్వేద అనేసరికి కొంచెం స్లోగా రిజల్ట్ చూపిస్తుంది. అది అనేది లేదండి, మా ఫ్లవర్ మెడిసిన్ చాలా తొందరగా రెస్పాండ్ అవుతుంది. ఓకే, మొన్న ఒక ఆమె వచ్చారు, ఆవిడకి 3 నెలలుగా మెన్సెస్ రాలేదు. నేను మెడిసిన్ ఇచ్చినాక 2-3 రోజుల్లోనే మెన్సెస్ వచ్చింది. ఓకే, అంటే ఒక్కోసారి తాగుతున్నప్పుడే ఈ ఫ్లవర్ అంటే సరిగ్గా పడాలి. అది అనాలిసిస్ అనేది ఇందులో కూడా కరెక్ట్ ఉండాలి. ఆ హార్మోన్ పాడైందంటే వెంటనే వెళ్ళి హార్మోన్ బాగా చేస్తుంది. ఈ జబ్బు కొంచెం చాలా ఎంత మేనిఫెస్ట్ అయితే ఫిజికల్గా ఎంత స్టోర్ అయితే అన్ని రోజులు పట్టవచ్చు. 3 నెలలు మాత్రం మినిమంగా చేంజ్ అవటానికి హార్మోన్కి తత్వాన్ని నుంచి మన ఫిజికల్గా చేంజ్ అవటానికి 3 నెలలు పడుతుంది. ఎందుకంటే మనం ఆహారం తింటాము, ఆహారం 3 భాగాలు అవుతుంది, రసము వీర్యం రసము ఫుడ్లో మోషన్ వెళ్ళిపోతుంది, ఒక భాగం అక్కడే ఉంటుంది, ఒక భాగం రసంగా మారుతుంది. ఆ రసంలోంచి మళ్ళీ వాటరు అది వెళ్ళిపోతుంది, యూరిన్ వెళ్తుంది, అది ఇంకో భాగమయ్యి కండగా మారుతుంది. ఆ కండ వచ్చి మళ్ళీ ఫ్యాట్గా మారుతుంది, కండలోంచి మలం అదన్నీ వెళ్తాయి, ఆ ఫ్యాట్లోంచి స్వెట్టింగ్ ఆయిల్ వెళ్తాయి, ఆ తర్వాత అది నవ్వు అవుతుంది, నవ్వులోంచి ఎమోషను మనకి తెలియని భావం ఏదో వెళ్తుంది, అక్కడి నుంచి నీకు బోన్ అవుతుంది, బోన్లోంచి మన హెయిర్ నెయిల్స్ బయటకు వస్తాయి. సో బోన్ మేరలోనే నీకు రక్తం ఏర్పడుతుంది. రక్తం ఏర్పడి అది గుండెకెళ్ళి శరీరం అంతా పాకి ఉంటుంది. అలాగా ఇక్కడ నుంచి ఇక్కడ రావటానికి నీకు 3 నెలలు పడుతుంది. ఆ 3 నెలలు రక్తం తయారైనాక మళ్ళీ మన ఇది ప్లేస్కి రావడానికి 6 నెలలు పడుతుంది, అంటే 3-3-6. ఎందుకంటే మీరు ఇప్పుడు ఈ ముద్ర వేశారు, అది పర్మనెంట్, ఇది ఇక్కడికి రావడానికి 6 నెలలు పడుతుంది. మీకు ఎవిడెన్స్ ఇది చూడండి, సగం వచ్చేసింది ఇప్పటికి. అలాగే పూర్తిగా రావడానికి గోర్లోంచి వెళ్ళిపోవటానికి కూడా 6 నెలలు పడుతుంది. సో మీరు ఏదైనా తిన్నా, ఇప్పుడు వీళ్ళు ఏవో ఫుడ్ అంటున్నారు, ఆ ఫుడ్ మీకు పడుతుందా లేదనేది మీకు 6 నెలల తర్వాత తెలుస్తుంది.
కాబట్టి ఏదంటే అది అడాప్ట్ చేసుకోవద్దు. మేడం, ఇప్పటి రోజుల్లో చూసుకుంటే షుగర్, బీపీ, థైరాయిడ్ ఇలా చాలా సమస్యలు మనం ఎక్కువ మందిలో చూస్తూ ఉన్నాం. ప్రతి ఒక్కరూ వాళ్ళ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలనో లేకపోతే అనారోగ్య సమస్యలు రావద్దని చెప్పి ఈ రోజుల్లో ఎక్కువగా మిల్లెట్స్ తింటూ వస్తున్నారు కదా, మరి ఈ మిల్లెట్స్ అనేవి నిజంగా ఆరోగ్యానికి మంచివా? నేను ఆహారం ఆరోగ్యం అనే ఒక బుక్ రాశాను. మన ఆహారం ఎప్పుడు దేశం, కాలం, స్థితి, గతి మీద ఆధారపడి ఉంటాయి. దేశం అంటే ఇక్కడ ఒరిజినల్గా పంటని ఏమి తీసుకుందో అదే మన ఆహారం. అడవిలో ఏం పండుతాయో ఒరిజినల్గా తీసుకుందని అది మనం వేయలేరు. అవి మన ఆహారమై ఉండాలి. ఏ ప్రాంతం వాడికి ఆ ప్రాంతం, ఇంతకుముందు ట్రాన్స్పోర్ట్ లేనప్పుడు 10వ సెంచరీ వరకు ఎక్కడ ప్రపంచంలో ఒక జబ్బు నేను ఐడెంటిఫై చేయలేదు. ఫుడ్ ట్రాన్స్పోర్ట్ అయ్యి ఇవన్నీ వస్తున్నాయి. తర్వాత రెండోది ఏంటంటే మనకి కాలం, అడవిలోకి వెళ్తే అడవి బిడ్డలు ఇప్పటికీ కొత్త అమావాస్యాన్ని పండుగ చేస్తారు. ఆ పండుగ దాకా మొక్కల నుంచి ఏమి తెంపరు, కాయగూరు పండి రాలిపోయినా వాళ్ళు కొయ్యరు. ఒకవేళ ఎవడన్నా అది కోసి తింటే వాళ్ళని వెదిపెడతారు. వెళ్ళటం అంటే వాళ్ళని ఇంకా వాళ్ళ సొసైటీలో రానివ్వరు. ఎందుకంటే కాలం అంత ఇంపార్టెంట్. ప్రతి జీవికి ఒక టైం ఉంటుంది. ఇప్పుడు నాన్నకి 100 ఏళ్ళు ఉంటాయి, కుక్కకి 7 ఏళ్ళు 8 ఏళ్ళు ఉంటుంది, మన కోడికి 2-3 ఏళ్ళు ఉంటుంది. బ్యాక్టీరియా కూడా ఒక టైం ఉంటుంది. ఇప్పుడు టైఫాయిడ్ మలేరియా వచ్చింది, 3 రోజులు నువ్వేం చేసినా అది ఉంటుంది. 3 రోజుల తర్వాత నువ్వేం చేయకపోయినా అది పోతుంది. ఈ జబ్బుకి, వైరస్కి, ఫంగస్ కూడా టైం పీరియడ్ ఉంటుంది. ఆ టైంలో ఇప్పుడు ఆరోగ్య పురుగులు అంటారు, ఈగలు అంటారు, ఇవి అప్పుడప్పుడు ఎక్కడి నుంచి వస్తే ఉద్భవిస్తాయి. ఆ టైం ఉంటుంది. ఆ టైం తర్వాత చచ్చిపోతాయి, కనపడవు. చచ్చిపోతే ఏమవుతాయో తెలీదు, కనపడవు. అలాగే ప్రతి బ్యాక్టీరియాకి కూడా ఒక టైం ఉంటుంది. అందుకని వాళ్ళు ఏం చేస్తారంటే కనిపెట్టారు. ఈ అమావాస్యకి అంటే ఆ ముహూర్తాలు ఉంటాయి మనకి, పండగలు, ముహూర్తాలు, పబ్బాలు, అవి ఆ టైంకి వైరస్ ఏది దాంట్లో నిల్వ ఉండదు. కాబట్టి వాళ్ళు ఆ టైం తర్వాతనే తింటారు. ఒకవేళ ఎవడన్నా ఆ టైం లోపల తిన్నాడనుకో వాడు క్యారీ చేస్తాడు జబ్బుని. అందుకని వాళ్ళు టైంని పెట్టుకుంటారు. సీజన్ బట్టే, టైం బట్టే ఫ్రూట్ పూస్తుంది. ఎండాకాలంలో బీరకాయ ఒక చెట్టు ఏంటంటే మనం నాటినాక అంతవరకు పండిన తర్వాత దాని టైం తర్వాత పండు. కాబట్టి టైం అనేది చాలా ఇంపార్టెంట్. మన ఫ్రిడ్జ్లో పెట్టుకొని, అట్లు పెట్టుకొని, ఇటు పెట్టుకొని ఎక్కువ తినకూడదు. స్టోరేజ్ అనేది ఇంపార్టెంట్ కాదు. మా వాళ్ళు ఏంటంటే చిన్నప్పుడు ఈ కూరగాయలు ఎక్కువ ఉండవు కాబట్టి అన్ని రకాలు, దోసకాయలు, చిలకడ దుంపలు, పప్పు నిలవ పెట్టుకోవడం మొదలు పెట్టారు. పచ్చళ్ళు, పచ్చళ్ళు కూడా మంచిది. సిట్రస్ ఫ్రూట్ ఇదంతా అప్పుడు పండిని కొంచెం మనకి ట్రెడిషనల్గా నిలబెట్టుకున్నారు, కానీ ఫ్రిడ్జ్లో తెచ్చుకోలేదు. సో కాబట్టి కాలం, స్థితి అంటే మీ డిఎన్ఏ, మీరు ఏ ఫ్యామిలీ నుంచి పుట్టారు, వాళ్ళకి ఏం అరుగుతుందో మీకు అదే అరుగుతుంది. ఆ తర్వాత మీరు పుట్టినాక 20 ఏళ్ళ వరకు గ్రోత్ ఉంటుంది. ఆ 20 ఏళ్ళ వరకు మీ సంవత్సరంలో మీ పదార్థం ఏది మారి అరిగేయించుకొని శరీరంగా మారిందో అదే గుణం ఉంటుంది వాటికి, అదే నేచర్ ఉంటుంది. తర్వాత మీరు తిన్న అది అరగదు, శరీరానికి లావు అవటం, సన్నబట్టడం, జబ్బు రావటం, అది బ్యాడ్ పదార్థంగా మారిపోతుంది. కాబట్టి అది స్థితి, మీ స్థితి ఏంటి. ఒకవేళ మీరు మా నాన్ వెజ్ తినేవాళ్ళు అనుకోండి, నాన్ వెజ్ తినవచ్చు. నాన్ వెజ్ తినేవాళ్ళు కాదనుకోండి, వెజిటేరియన్ తింటారు, వాళ్ళు నాన్ వెజ్ తినకూడదు. ఇప్పుడు బ్రాహ్మణ జాతి అంటే అన్నీ తిని పాడవుతుంది. లేకపోతే వాళ్ళు అంటే ట్రైబల్స్, ముస్లిమ్స్ వీళ్ళు
ఎక్కువ నాన్ వెజ్ తిని ఇక్కడ వెజిటేబుల్ వెజిటేరియన్కి వచ్చేసరికి పాడవుతుంది వాళ్ళ ఆరోగ్యం. సో నీ స్థితిని బట్టి, మీ పేరెంట్స్ యొక్క డిఎన్ఏని బట్టి, నువ్వు 20 సంవత్సరాల వరకు తిన్న ఫుడ్ని బట్టి నీ ఫుడ్ డిసైడ్ చేసుకోవాలి. అదే కొన్ని జెనెటికల్గా వచ్చే సమస్యలు మాకు అని కూడా చెప్తూ ఉంటారు చాలామంది. మా పేరెంట్స్కి లేవు, వాళ్ళ గ్రాండ్ పేరెంట్స్కి లేవు, కానీ జెంటికల్గా వచ్చింది, వాళ్ళు ఎవరికో ఉందని చెప్పి కూడా వచ్చింది. అది దాని ఆహారమే ముఖ్యం. ఏంటి, రొట్టెలు, గోధుమలు, ఓట్స్, సోయాస్, ఏదైనా ట్రాన్స్పోర్ట్ ఎక్కువ అయ్యేసరికి ఆ ఫుడ్ అంతా మనం తింటాం, అలవాటు చేసుకున్నాం. తర్వాత క్యాబేజీ, కాలిఫ్లవర్, క్యారెట్ ఇవి కూడా ఇక్కడే పండిస్తున్నారు, అవి ఇక్కడది కాదు. టమాటా మంది కాదు, మిరపకాయ కూడా మంది కాదు. కాకపోతే 7 జనరేషన్ దాటితే మీ పేరెంట్స్ వాడుకున్నారు, వాళ్ళు బాధపడినా 7 జనరేషన్ దాటేసరికి అది మీకు ఫుడ్ అవుతుంది. అంటే డిఎన్ఏని బట్టి అది మారుతూ ఉంటుంది, అడాప్టేషన్ ఉంటుంది. కాబట్టి అవి ఇప్పుడు మనం తింటున్నాం, కానీ ఎక్కువ మనం కాని పదార్థాలు మనం తినటం అనేది మంచిది కాదు. తర్వాత గతి, గతి అంటే నీ గతి ఏంటి, నువ్వేం పని చేస్తున్నావు, నువ్వేమి ఎలా మూవ్ అవుతున్నావు. ఇప్పుడు నువ్వు కంప్యూటర్ కొట్టుకుంటే ఎక్కువ తినలేవు, అరగదు. అదే పలు పని చేసేవాడికి, ఇంకో పని చేసి ఎక్కువ మూమెంట్ అయ్యేవాడికి ఎక్కువ అరుగుతుంది. కాబట్టి గతి కూడా ఇంపార్టెంట్. నువ్వు ఫుడ్ సెలెక్ట్ చేసుకోవటంలో ఇవన్నీ ఇంపార్టెంట్. తర్వాత ఏంటంటే మనకి ఫోటోసింథసిస్ వల్ల పదార్థం తయారవుతుంది. ఫోటోసింథసిస్ కూడా 4 రకాలు ఉన్నాయి నేచర్లో. C4, C3, CM పాత్వేసి కెమికల్ ఫోటోసింథసిస్ అని 4 రకాలు ఉంటాయి. అది కూడా కన్సిడర్ చేసుకోవాలి. ఎక్కువ ఎండకి, ఎక్కువ ఎండని లాక్కొని, ఎక్కువ హార్మోన్స్ని, ఎండ హైడ్రోజన్ హార్మోన్ని ఎక్కువ అడాప్ట్ చేసుకొని, ఎక్కువ కాలం ఉండి, ఇప్పుడు మన బీరకాయలు, పొట్లకాయలు అలాంటివి ఉన్నాయి మనకు పండే పంటలు, ఏంటి మధ్యతరాల్లో ఎండకు ఎక్కువ ఉండే ఎక్స్పోజీ పండుతాయి. ఈ అదే ప్రాంతంలో ఉండే, అప్పుడు అమెరికాలో కూడా మన ప్రాంతం లాంటి ప్రాంతం ఉండే వాళ్ళకి అరుగుతాయి, అక్కడ కూరగాయలు పండుతాయి. నేను అనేది ఏంటి, అది బాగా ఉందని, రంగులో ఉందని అడాప్ట్ చేసుకోవటానికి వీల్లేదు. మనకి ఏది పడుతుందో అది తినాలి, మనకేది కంఫర్ట్ ఉండదో అది తినాలి, మనకేది ఆరోగ్యమో అది తినాలి. అందరికి ఒకటే ఆరోగ్యం ఉండదు. మేడం, మేము మరొకటి విన్నాము, మీ ట్రీట్మెంట్లో కూడా ఒక్కొక్క జన్మ నక్షత్రాన్ని బట్టి మీరు మెడిసిన్ ఇస్తారని చెప్పి విన్నాం, అది ఎలా జరుగుతుంది, ఎలా చేస్తారు? సాధ్యం అంటే ఇదే ఫ్లవర్ మెడిసిన్లో మేమేం చేస్తామంటే, నక్షత్రం అనేది తీసుకుంటే, నక్షత్రం అనేది బేసిక్ పాయింట్, మనకి 27 నక్షత్రాలు మారు, కానీ మన నక్షత్రం మనకే ఉంటుంది, గ్రహాలు మాత్రం మన చుట్టూ తిరుగుతాయి, మారుతాయి. నువ్వు పుట్టిన టైం బట్టి నీ గ్రహం మారుతుంది, మీ నక్షత్రం డిసైడ్ అవుతుంది. మీ నక్షత్రం ఎలా డిసైడ్ అయ్యేది అంటే, మీ నేచర్ లాగా డిసైడ్ అవుతుంది. అంటే మన బిహేవియర్ బట్టి, బిహేవియర్ అంటే మీ నేచరు, నీకు టాలెంటు, నువ్వు చేయగలిగింది, నో హౌ. ఒక పిల్లలకి అందరికీ ఒకే లాంటి లెసన్ చెప్తే కొంతమంది కొన్ని విషయాలు బాగా గుర్తుంటాయి, కొంతమంది కొన్ని విషయాలు గుర్తుంటాయి. అది ఎక్కడి నుంచి వస్తుంది, వాటి నేచర్ నుంచి. సో మీ నేచరు నువ్వు పుట్టినప్పుడు నక్షత్రం ద్వారా డిసైడ్ అవుతుంది, నీ టాలెంటు, నీ క్యారెక్టరు అంతా. అయిపోతే మనం ఏం చేస్తామంటే, మనకి అనిపించింది అది లోపల నుంచి మనకు వస్తుంది. అది కాకుండా పక్కనాడు ఎక్కువ సంపాదించాడని, పక్కనాడు ఎక్కువ బాగా ఫ్లరిష్ అయ్యాడని దాంట్లోకి వెళ్తాం. దాంట్లోకి వెళ్ళినప్పుడు నువ్వు సక్సెస్ కాలేవు ఎక్కువ. నీదేంటుంటుందో, నీకు వచ్చే ఆలోచన నీది. తర్వాత తర్వాత అవే ఆలోచన రావటం మొదలు పడితే నువ్వు ఏమి కాకుండా ఉండిపోతావు. అలా కాకుండా ఈ ప్రతి నక్షత్రానికి ఒక వృక్షం చెప్పారు, చెట్టు. ఆ చెట్టు నుంచి ఫ్లవర్ అనేది ఆ నక్షత్రం ఎనర్జీకి సమానంగా ఉంటుంది. నువ్వు ఆ చెట్టు ఉంటుంది, ఆ చెట్టు నుంచి ఆ ఫ్లవర్ ఉంటుంది కదా, ఆ ఫ్లవరే నీ ఎనర్జీ ప్యాటర్న్. ఓకే,
మేమేం చేసామంటే ఆ ఫ్లవర్స్ 27 నక్షత్రాల చెట్లు ఫ్లవర్స్ తీసి ఆ ఫ్లవర్ ఎనర్జీని ఇస్తాం అన్నమాట. ఇచ్చినప్పుడు ఏంటంటే నువ్వేటు మార్తావు, మార్పు నీకు కనిపిస్తుంది. నాకు ఎక్కువ ఫ్లవర్ వచ్చిందంటే సక్సెస్కి, మ్యారేజ్ కాకపోవటానికి, ఏదైనా బిజినెస్ లాస్లకి, లేకపోతే వాడు పాడైపోవటానికి, ఇలాంటి వాళ్ళకి అందరికీ ఎక్కువ నక్షత్రం. దానికి జబ్బుతో రిలేట్ లేదు కదవని జబ్బుతో ఇస్తాం. నా శరీరం పాడైందా, అదేంటి మనసు పాడవటం, నీ నేచర్ పాడైన దానికి నక్షత్రం ఇస్తాం. ఆ నేచర్ సెట్ అవుతుంది, సెట్ అయిపోయి నువ్వు కావాలి, నీకు కావాల్సింది నీకేదో దొరుకుతుంది. ఇంకోటి కూడా ఉంది, నీకేం కావాలనేది ముందే నాకు జన్మ నక్షత్రంతో ఉంటుంది, అది నీకు వస్తుంది. అంతేగాని వాడికి వచ్చిందని నీకు రాదు. ఆర్ట్ ఉంటాడు, ఆర్టిస్ట్ వాడు బాగా గీయగలుగుతాడు, వాడిని చూసి పక్కన గీస్తే రాదు వాడికి. అంటే వాడి నేచర్లో ఉంటుంది అది. ఈ నేచర్కి సంబంధించింది నక్షత్ర మెడిసిన్స్ అండి. మేము 27 నక్షత్రాలు సింపుల్గా నీ నక్షత్రం తెలుసుకొని నీకు మెడిసిన్ ఇస్తుంటాను. ఇప్పుడు నేను ఏదైనా సమస్యతో వచ్చాను, ఆరోగ్య సమస్యతో వస్తే దానికి కూడా దానికి మేమంటే చూస్తాం, ఆరోగ్య సమస్యకి కారణం చూస్తాం. ఆ కారణంలో ఒకవేళ నీ నేచరు ఇది అయిపోయి, ఇప్పుడు మేము కొంచెం మెంటల్గా అయిన వాళ్ళకి, మధ్యలో డిస్టర్బ్ అయిన వాళ్ళకి, లేకపోతే బిజినెస్లో ఫెయిల్ అవుతున్న వాళ్ళకి, లేకపోతే మ్యారేజ్ కాకుండా ఉన్న వాళ్ళకి, వీళ్ళందరూ వాళ్ళ భావాత్మకమైన ఎమోషన్స్ ఉంటుంది, దానికి కూడా ఇస్తాం. మెంటల్ అని కాదు, నీ నేచర్ ఎక్కడ పాడైందో అలాంటప్పుడు జబ్బు వచ్చింది అనుకోండి, అలాంటి వాళ్ళకి కూడా ఇస్తాం. అదే అలా కాకుండా మామూలుగా ఎవరడిగినా నక్షత్ర మెడిసిన్ తీసుకోవడానికి వీలు ఉంటుంది. మేడం ఇప్పుడు జన్మ నక్షత్రాల ద్వారా చేస్తానన్నారు కదా, ఇప్పుడు నా నక్షత్రమే అనుకోండి, నాది ధనిష్ట, నేను లైఫ్లో ఇంకొంచెం సక్సెస్ సాధించాలి అనుకుంటున్నాను, నేను కొంచెం సెన్సిటివ్గా ఉంటాను, సో అలా ఉండద్దు అంటే దానికి కూడా ఉంటుందా మీ దగ్గర? దానికి కూడా ఉంటుందండి. మేము ఇక్కడ నక్షత్ర పుస్తకం ఒకటి పబ్లిష్ చేస్తాం. ఈ నక్షత్ర బుక్లో మీ ధనిష్ట నక్షత్రానికి ఏమి రకమైన నేచర్ ఉంటుంది, దానికి ధనిష్ట ఉంది, ఈ ధనిష్టకి ఏ రకమైన నేచర్ ఉంటుంది అని రాసాం. ఈ వచ్చే ప్రాబ్లమ్స్ కూడా అంటే నాకు ఎలాంటివి ఇష్యూస్ వస్తాయో కూడా ఇష్యూస్ ఉంటుంది, తర్వాత దాన్ని ఎలా బయటికి రావాలనేది కూడా ఉంటుంది. అయితే ఈ ధనిష్ట వాళ్ళు ఏంటంటే డ్రమ్ ఉంటుంది దీనిపైన, డ్రమ్ ఉంటుంది, తర్వాత ఒక మంత్రం ఉంది, ఓం యం రామ్ సహ ధనిష్టాయ నమః అనేది ఒక మంత్రం ఉంది. మేము ఇచ్చే ఒక మెడిసిన్ ఇస్తాం, ఎలా ఉంటుందంటే ఇలాగా ఆ మెడిసిన్ ఉంటుంది. ఆ మెడిసిన్ ఏంటంటే ఆ మెడిసిన్లో 2 చుక్కలు 3 చుక్కలు నీళ్ళలో వేసుకొని ఈ మంత్రం చదువుతూ అది తీసుకోవాలన్నమాట, తాగాలి, స్లిప్ చేస్తూ తాగాలి. అప్పుడు ఏమైందంటే మీ నేచర్ ఏంటి, సింగింగ్, ఆర్ట్ అంటే సౌండ్, రిథమ్ ఆఫ్ లైఫ్, ధనిష్టకి రిథమ్ ఆఫ్ లైఫ్ ఉంటుంది. ఆ వృక్షం యొక్క ఫ్లవరు మీకు చాలా మంచిగా పనిచేస్తుంది, తర్వాత మీ నేచర్ని మారుస్తుంది. మీరు ఇలా వెళ్ళకుండా తిరిగి ఉంటారు, ఆ తిరిగిన మనిషి మళ్ళీ దారిలోకి తెస్తుంది. అంటే మీరు ఏదో పిచ్చి పిచ్చి పనులు చేసి ఉంటే మీ నేచర్ ఏంటి, మీకు వచ్చేది ఏంటి అంతా కూడా మీకే, మీ ఆలోచనే మీ నేచర్. మనకు ఆలోచన రావటమే దేవుడు స్ఫురణ ఇస్తాడు, ఇంకేమివ్వడు. మీకు ఇలా అనిపించింది, అలా చేసావు, అది చేస్తే అది సక్సెస్ అవుతుంది. కొన్ని అవ్వకపోవచ్చు, కొన్ని అవ్వదు, అది నీది కాకపోతే అవుతుంది. నాది అనుకుంటే ఏదైనా అవుతుంది, అవుతుంది. నువ్వు కావాల్సిందే నీకు ఆలోచన వస్తే, ఆలోచన నువ్వు ఫాలో చేస్తే నీకు అన్ని సక్సెస్ అవుతాయి. అలాగా అదేంటంటే దీన్ని బట్టి మనం కొంచెం మనం ఏంటో మనంగా ఉండాలి అనే దాంట్లో ఈ నక్షత్రాలు చాలా హెల్ప్ చేస్తాయండి. హెల్ప్ చేస్తే తర్వాత మీరు దీన్ని మీరు ఎవరైనా తీసుకోవచ్చు. అంటే ఈ ఫ్లవర్ థెరపీ అనేది ఏ ఏజ్ గ్రూప్ నుంచి స్టార్ట్ చేయొచ్చు,
పుట్టిన ఇన్ఫెంట్ నుంచి చనిపోయే మనిషి వాళ్ళకు ఈ ఫ్లవర్ మెడిసిన్ తీసుకోవచ్చు. దాంతో ఏంటంటే సైడ్ ఎఫెక్ట్స్ లేవు, ఏమీ లేవు, ఏమీ లేవు. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి మెడిసిన్ వాడుతున్నా? జాగ్రత్తలు ఏమి అవసరం లేదు. నీకు వచ్చిన జబ్బును బట్టి కొంచెం ఆహారం మార్చుకోవాలి. నీ వ్యవహారం, ఎక్సర్సైజ్ అవి ఉంటాయి. అది జనరల్ రూల్ ఆఫ్ ఇది అన్నిటికీ ఉంటుంది. అంటే నువ్వు ఎక్కువ పడలేదు గోధుమలు, ఎలర్జీ ఉంది, అదే ఎక్కువ తింటా అంటే ఇప్పుడు నాకుంది వంకాయ పడదు, కొంత టైం వచ్చినా పడలేదు, మన శరీరంలో మార్పులు వచ్చినాక అది జతపడలే, జతపడినప్పుడు అది మానేస్తాం, వదిలేస్తాం అంతే. సో అది మామూలుగా జనరల్ రూల్స్ ఉంటాయి. రోజు ఎక్సర్సైజ్ చేయాలి, స్టాగ్నెంట్ ఇలా పడి ఉంటా అంటే అవ్వదు. యాక్టివ్గా ఉంచాలి బాడీని, బాడీని యాక్టివ్ ఉంచాలి, ఆహారం మంచి తినాలి. ఇవి జనరల్ రూల్స్. టైంకి నిద్రపోవాలి. ఐదు ఉంటాయండి, ఐదు ఎలిమెంట్స్కి ఐదు ఎక్కువ ఉంటాయి. ఒకటి ఎలిమినేషన్, మోషన్కి రోజు రెగ్యులర్గా వెళ్ళాలి. తర్వాత యూరినేషన్, తర్వాత నిద్ర, తర్వాత ఆకలి. ఆకలి వేకపోవడం కూడా ఒక జబ్బే. జబ్బే దప్పిక అంటే రిథమ్ ఆఫ్ లైఫ్. నీ దీన్ని బట్టి ఇది సూర్యుడు ఉదయాన్ని బట్టి, సూర్యుడు ఉన్నాడా లేదా అంత ఇన్వర్టబుల్. దేవుడు ఉన్నాడా, దేవుడు అని పేరు పెట్టుకున్నావు అది కాదు. సూర్యరశ్మిలో ఒక పవర్ ఉంటుంది. నువ్వు ఆ టైంకి ముహూర్తం టైంకి లేచి నీవు చేయాల్సిన పనులు నువ్వు చేస్తూ ఉంటే జబ్బులు రావు. ఓకే, కానీ చాలా వరకు మనం అలా చెయ్యం. మా నాయన ఉండేది, ఆవిడ 100 ఏళ్ళు బతికింది, ఒక్క జబ్బు లేకుండా బతికింది, ఒక్క మాత్రమే ఇంకకుండా బతికింది. ఆవిడ అంటే వర్క్ అంతే, వర్క్ వర్షం, ఆ వర్క్ అవ్వాలి అంతే. పొద్దున్నే లేవాలి, తుడవాలి, పాలు పిండాలి, పని చేయాలి, వాటికి మేత వేయాలి, వాటి సంరక్షణ చూసుకోవాలి. ఇలాగ రెగ్యులేట్ టైం ఎప్పుడైతేనే అంటే అది మనిషికి మంచిదండి. రెగ్యులర్గా ఉండాలి. మనం ఏంటంటే ఒక్కోసారి జాబ్ చేసి లేట్గా తింటాం, ఒకసారి జాబు ఎక్కువైతే రాత్రి ఎప్పుడో పడుకుంటాం. ఈ సూర్యరశ్మి పోయి లైట్ వచ్చినాకే మనకి కొంచెం ట్రబుల్ స్టార్ట్ అన్నట్టు. ఈ లైట్ ఉంటుంది కాబట్టి రోజంతా ఏదో పని ఉంటుంది. మనం లైట్ని బట్టి, ఇది కరెంట్ లైట్ని బట్టి మనం చాలా డిపెండ్ అయిపోతున్నాం. మేడం అలాగే మీరు టీ పౌడర్స్ని తయారు చేసినారు, సోప్స్ని కూడా కొత్తగా తయారు చేస్తున్నారు. సో ఈ టీ అయితే ఏదైతే ఉందో అది కూడా చాలా హెల్దీ కాబట్టి ఎన్ని రకాలు ఉన్నాయి, వాటిని ఎలా మేము వాడుకలోకి తీసుకురావాలంటారు? ఇది 5 ఎలిమెంట్ టీ అని నేను మొదటి చేశానండి. 5 ఎలిమెంట్ అంటే స్పేస్, తర్వాత ఎర్త్, వాటరు, పంచభూతాలకి సంబంధించిన తత్వంగా ఉంటాయి. మన శరీరంలో ఎంటర్ ఎట్లా అవుతుంది అంటే ప్రాణం. ప్రాణం ఎంటర్ అయ్యేటప్పుడు మన గుణము, తత్వం, తర్వాత జ్ఞానేంద్రియాలు, తర్వాత కర్మేంద్రియాలు, ఇలాగా మన మనిషికి అద్వైతున్నాక పంచభూతాల ఎఫెక్టే సృష్టి అంతా ఉంటుంది. సృష్టి అంతా పంచభూతాలతోనే నిండి ఉంటుంది. ఏ జీవి కూడా పంచభూతాలకు అతీతంగా ఉండదు. సో పంచభూతాలు మన తత్వాన్ని డిసైడ్ చేస్తున్నప్పుడు ఆ తత్వాన్ని మారి తత్వంలోకి జబ్బు ఎంటర్ అవుతుంది. ముందు ఆ తత్వాన్ని మార్చడానికి మన వాళ్ళు వేదంలో, ఆగమ శాస్త్రంలో, ఉపనిషత్తులు వీటిలో పెట్టిన ఆ మెటీరియల్ తీసుకొని, ఇప్పుడు ఇంద్రుడు అంటే ఇంద్రుడికి చెట్టని ఉంటుంది, అగ్నికి చెట్టని ఉంటుంది, వాటి ఆకులు తీసుకొని ఆకులు, తర్వాత ఇనిగ్రెంట్ ఉంటుంది, ఇంద్రుడికి ఇనిగ్రెంట్, ఇంకొకరికి ఇనిగ్రెంట్ ఉంటుంది, ఇంద్రుడికి ఫ్లవర్, ఇంకో ఫ్లవర్, వాటన్నిటి కాంబినేషన్తో నేను 5 ఎలిమెంట్ టీ తయారు చేశాను. ఎలిమెంట్ టీ అది తాగినప్పుడు బాగా ఫైర్ ఉందనుకోండి, ఫైర్ చల్లవుతుంది. లేకపోతే అసలు ఫైరే ఉండదనుకోండి, ఆ ఫైర్లో వచ్చే హెచ్చు తగ్గులు ఆ 5 ఎలిమెంట్ టీ తగ్గేసింది. దాంతో మన జ్ఞానేంద్రియాలు దానికి అసోసియేట్ అయి ఉంటాయి. జ్ఞానేంద్రియాలు అంటే
ముక్కు ఎత్తకి అచోసెట్ అయి ఉంటుంది, నోరు వాటర్కి అసోసెట్ అయి ఉంటుంది, కళ్ళు అగ్నికి అసోసెట్ అయి ఉంటాయి, చెవులు శబ్దానికి స్పేస్కి అసోసెట్ అయి ఉంటుంది, స్కిన్ ఎయిర్కి అసోసెట్ అయి ఉంటుంది. మీకు ఎక్కువ స్కిన్ ప్రాబ్లం వచ్చిందంటే మీ ఎయిర్లో ఎక్కడో డిస్టర్బెన్స్ ఉంది. సో అలాగా వీటి తత్వాన్ని మార్చడానికని ఫైవ్ ఎలిమెంట్ తయారు చేశాను. ఆ తర్వాత మనకి ఇవన్నీ వెస్టర్న్ వరల్డ్ ముస్లిమ్స్ వీళ్ళు రాకముందు మన ఆయుర్వేదంలో మన మన డే టు డే లైఫ్కి వాళ్ళు ఏం చేసేవాళ్ళంటే ఈ ఫ్లవర్స్ కషాయం కాసుకొని తాగేవాళ్ళు. ఇప్పుడు మోదుగా తంగేడు లేకపోతే తులసి లేకపోతే ఇంకా చాలా ఉన్నాయి మా దగ్గర. అవి ఇవి కాకుండా ఐదు ఎలిమెంట్ కాకుండా ఒక 20 రకాల టీలు తయారు చేస్తాం. అంటే మేము అడవిలోకి వెళ్తాం కదా, ఈ ఫ్లవర్ కలెక్ట్ చేస్తాం. ఈ ఫ్లవర్ పడేయటానికి ఒక మొదట్లో చాలా కాలం పడేసాం, కానీ తర్వాత అనిపించి వీటితో కూడా ఎందుకు మనం ఉపయోగించుకోకూడదు అని దాన్ని ఏం చేస్తాం అంటే ముందు ఆకులు కొడుకోసి అవన్నీ వేసి ఫ్లవర్స్ తర్వాత ఇంగ్రీడియంట్స్ సుగంధ ద్రవ్యాలు కూడా మన జ్ఞానేంద్రియాలకు పనిచేస్తాయి. ఈ సుగంధ ద్రవ్యాలు అవి కలిపి టీల్ చేసాం. ఇప్పుడు ఏంటంటే మేము అడవిలోకి వెళ్ళినప్పుడల్లా కొన్ని ఫ్లవర్స్ కట్ చేసినాక దేవతా వృక్షాలని వాటికి ఇంకా ప్రభావం కూడా ఉంటుంది, అంటే వాటి మెటీరియల్ కూడా ఉంటుంది. అందుకని వాటిని తీసుకొచ్చి ఏవైతే ఎక్కువ కాలం నిల్వ ఉంటాయో, ఇప్పుడు ఒక్కొక్క ఇది కొన్నిటికి సంవత్సరంలో అయిపోతాయి. అలా కాకుండా ఎక్కువ కాలం నిల్వ ఉండే ఫ్లవర్స్ ఏమున్నాయో మన వాళ్ళు దేనికి వాడుకోవచ్చని చెప్పబడిందో పాంత సైన్స్ పాంత కల్పం అని మన ఆయుర్వేదంలో అంటే పూర్వ గ్రంథాల్లో కల్పం ఉంది. ఆ కల్పం ఏంటి, ఏ ఏ ఫ్లవర్కి ఏ రకమైన విధానం ఉంటుంది, ఏ రెమెడీ ఉంటుంది అనేది వాళ్ళు చెప్తారు. సో ఆ ఫ్లవర్స్ కూడా కలెక్ట్ చేసి ఇప్పుడు సోమలత ఉంది, సోమలత ఉంటే సోమలత అనేది ఒక లత ఒక తీగ, దాన్ని ఇంకా వేరేగా కలిపి దీన్ని చేసాం. ఇప్పుడు మీ తిలిస్మా తలసీమియా అనే పేషెంట్స్ ఉంటారు. ఈ సోమంలో మన శరీరంలో అందరు దేవతలకి సోమలత అవసరం. మనం యజ్ఞం చేసినప్పుడు ఇంద్రుడికి పోర్షను, వరుణుడికి పోర్షను, అగ్నికి పోర్షను, వాయుకి పోర్షన్ అని చెప్తారు. అందరి దేవతలు ఇంద్రుడు మరుత్తులకి చంపేసి ఏడకొండ ఏడకొండకి సోమరథం ఇస్తామంటే వాళ్ళు ఊరుకున్నారు. అంటే యజ్ఞంలో సోమరథాన్ని పంచేది ఇంద్రుడు అయినప్పుడు ఈ సోమని నూడి యజ్ఞంలో మంత్రాలతో ఛార్జ్ చేసి అందరికీ యజ్ఞంలో పోస్తారు. పోసినాక మిగిలింది మనకి తాగడానికి ఇస్తారు కొంచెం కొంచెం. సో అలాంటి సోమలత ఉందనుకోండి, అలాంటి చాలా గ్రేట్ ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి. ఈ సోమలత ఎంతకాలం ఉన్న పాడు కాదు, సో దాంట్లో కలిపినవి కూడా పాడు కావు. అలాగా కొన్నిటిని తీసుకొచ్చి మేము ఏం చేసాం, టీలాగా తయారు చేసాం. ఇప్పుడు ఇది ఉంది మన ఉత్తరేణి, ఉత్తరేణి మనకి పనికిరాదు అంత బయటపడేస్తాం. కానీ ఉత్తరేణి టీ చేసినప్పుడు మనకి బ్రుసెల్లా అండర్లెట్ ఫీవర్ స్టమక్లో ఉండే చాలా రకాల ఇవి ఉన్నాయి కదా మన పాడు చేసేది, ఆ బ్రుసెల్లా అండర్లెట్ ఎట్టి పరిస్థితుల్లో పోదు, ఈ ఉత్తరేణి టీకి పోతుంది అది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సైనస్ వస్తుంది, సైనస్ కారణం ఏంటంటే మన లార్జ్ ఇంట్రెస్ట్లో ఉన్న నూలు పురుగు, ఆ నూలు పురుగు దేనికి పోదు, కానీ ఇది ఇది ఉంది కదా మన దానిమ్మ, దానిమ్మ వాడినప్పుడు దానిమ్మ కాయలు పచ్చివి లేకపోతే చిగుర్లు లేకపోతే అది అడుగున ఏర్లు వీటికి అది పోతుంది. అంటే ఎన్ని యాంటీబయాటిక్ అంటే యాంటీబయాటిక్ వేసినా అవి పోవు నూలు పురుగు వస్తే, కానీ సైనస్ వస్తుంది దాంతో ప్రాబ్లం. ఇప్పుడు నేనేం చెప్తా అంటే సైనస్ వాళ్ళకి మీరు ఈ టీ తాగండి బాబు అని చెప్తుంటారు. ఇలాగా
స్టీల్ అనే ఒక ఆ సబ్జెక్ట్ వేరే అయినా ఫిజికల్దే అయినా అది కూడా బాగా పనిచేస్తున్నాయి. అవి కూడా అడవి నుంచి ఫ్లవర్స్ ఆకులు అవి తెచ్చి. అలాగే మీరు అడవికి వెళ్తున్నామని అన్నారు, అయితే ఇక్కడ మనకి ప్రస్తుతం మనం నివసిస్తున్న చుట్టుపక్కల మొక్కలు ఏవి పనికిరావంటారా? పనికిరావంటే మనకి సౌండ్ పొల్యూషన్కి ఎక్కువ రెస్పాండ్ అవుతాయి. కాలు గీ అని అనుకోండి, ఎనర్జీ పోతుంది. ఎక్కడైతే అడవిలో న్యాచురల్గా పెరిగిన మొక్క అని చెప్పాను, బై నేచర్ వచ్చి అడవుల్లో ఒక్కొక్క గ్రూప్లో ఒక్కొక్క చోట ఒక్కొక్క ఫ్లవర్స్ ఉంటాయి. ఆ ఫ్లవర్స్ ఏంటి, అవి అంటే నేచర్కి చాలా ఇదిగా ఉంటాయి. వాటిని తీసుకో, వాటిని కలెక్ట్ చేసి అక్కడే కలెక్ట్ చేసినప్పుడు ఎక్కువ పవర్ఫుల్గా పనిచేసింది. ఇప్పుడు మామిడి ఉంది ఒకటి, ఇందులో 5 ఎలిమెంట్స్లో ఉంటుంది వాటిని. ఆ మామిడి మొక్క దాన్ని అడవికి వెళ్ళినప్పుడు ఉన్న ఎనర్జీ వేరుంటుంది, ఇక్కడ మన చుట్టుపక్కల బతికిన వాటికి ఉండే ఎనర్జీ వేరుంటుంది. వీటికి ఉండదు ఎక్కువ ఎనర్జీ. నేచురల్గా అడవి అంటే అడవిలో పెరిగే మామిడి ఆరోగ్యాలు ఎలా డిస్టర్బ్ అవుతున్నాయో చెట్లు అవి కూడా అలా డిస్టర్బ్ అవుతాయి. అవి మనం అంటే ఒక్కో చోట కొంతమంది బాగా పెరుగుతాయి, ఒక్కో చోట కొంతమందికి పెరగవు మొక్కలు. ఒక చోట కాసే, ఒక చోట కాయవు. అదంతా ప్రకృతి మీద ఎక్కువ ఆధారపడి ఉంటుంది. కాకపోతే మేమేంటంటే 40 ఏళ్ళ నుంచి ఈ ప్రొఫెషన్లో ఉన్నాం కాబట్టి ఈ అడవుల్లో ఎక్కడెక్కడ ఏ పోచర్ అంటారు అది న్యాచురల్గా పెరిగిందై ఉండాలి. అది ఎట్లా ఉంటుందంటే అసోసియేటెడ్గా ఉంటుంది, ఒక్కటి సింగిల్గా ఏ మొక్క ఉండదు. దేవుడు సృష్టి చేసినప్పుడు అంట బ్రహ్మకి భయం వేసిందట, వెళ్ళాడంటే అమ్మ నాకు భయం వేస్తుందన్న, నువ్వు ఒక్కడవే ఉన్నావు నీకెందుకు భయం, ఎవరన్నా వస్తే ఏదన్నా చేస్తే కదా భయం అంటే అలాగ ఒంటరితనం ఎప్పుడు భయం ఉంటుంది, భయంకరంగా ఉంటుంది. అందుకని మేము మొక్కలు వేసినా ఒకటి రెండేసి వేస్తాం. ఒక మొక్క ఎక్కువ సర్వైవ్ అవ్వదు, ఎక్కువ ఫలితాన్ని ఇవ్వదు. అలాగే అడవిలో ఒక గ్రూప్ ఆఫ్ ఉంటాయి, ఈ అడవిలో ఈ గ్రూప్ ఆఫ్ మొక్కలు ఎక్కువ ఉంటాయి, ఇంకొక అడవిలో ఇంకో గ్రూప్ ఆఫ్ మొక్కలు ఎక్కువ ఉంటాయి. ఆ గ్రూపుల దగ్గర ఎక్కువ మొక్కల దగ్గరికే వెళ్ళి అవి కలెక్ట్ చేస్తాం అన్నమాట. సో ఇక్కడ కలెక్ట్ చేయడానికి అవ్వదు, అయినా అంత పవర్ఫుల్ కావదు. ఎందుకంటే సౌండ్ పోయినా ఒక మనిషి టచ్ చేసిన ఈ 5 ఎలిమెంట్ దానికి అప్లై అవుతాయి మొక్కలకి. ఆ మనిషి టచ్ అయినా ఏదన్నా తగదాలు ఆడినా లేకపోతే సౌండ్స్ వచ్చిన లేకపోతే చెడ్డ వాసన వచ్చిన ఈ పురుగులు మందులు వేసిన వీటన్ని ప్రభావం చూపిస్తాయి. ఇది జెంటిల్గా సాఫ్ట్గా ఏ రకమైన బాధలు లేకుండా మీకు మెడిసిన్ పనిచేస్తుంది. తర్వాత ఎక్కువ హార్మోన్స్ మీద పనిచేస్తుంది. తర్వాత ఈ ఫ్లవర్ తరక విశేషం ఏంటంటే ఎమోషన్స్ని కంట్రోల్ చేస్తుంది. మీరు ఏదో తిట్టాలనుకున్నా మా వదిన ఒకసారి తనకి మెడిసిన్ ఇచ్చినాక వాళ్ళ అమ్మ ఫోన్ చేసింది, అమ్మ నువ్వు లక్ష్మీ ఆంటీ దగ్గర మెడిసిన్ తీసుకో, నువ్వు తిట్టాలనుకున్నా తిట్టలేవు, నువ్వు ఏడవాలనుకున్నా ఏడవలేవు. అంటే చాలామందికి ఎమోషనల్ ఫీల్డ్ని కూడా అది సూదనింగ్ చేస్తుంది. ఇది తీసుకున్న వాళ్ళు ఎక్కువ అగ్రెసివ్గా ఎక్కువ ఇదిగా ఉండలేరు. తర్వాత పిల్లల విషయంలో కూడా కొంతమంది ఎక్కువ హైపర్ యాక్టివ్ ఉంటారు, వాళ్ళకి కూడా ఒక మెడిసిన్ ఉంది, దాన్ని హైపర్ యాక్టివ్ తగ్గించుకుంటారు. నాట్ ఓన్లీ ఈ ఫ్లవర్ మెడిసిన్సే కాదు, దగ్గర దగ్గర 120 రకాల మెడిసిన్స్ చేశాను నేను. బ్రహ్మ కమలం అని ఉంది, ఇప్పుడు పూసేది ఇక్కడికి కాదు, హిమాలయాల్లో ఎక్కడైతే మంచు కరుగుతుందో అప్పుడు మంచు పట్టి ఉంటుంది. మంచు కరిగిన తర్వాత ఆ కరిగిన మంచు ఎడ్జెస్లో బ్రహ్మ కమలం పూస్తుంది. అది బ్రహ్మకు సంబంధించింది. దాన్ని ఇది కూడా ఫ్లవర్ కూడా ఇలాగ ఉంటుంది లోపల, అలా కాదు దాని లోపల కొన్ని ఫ్లవర్స్ ఉంటాయి అరేంజ్ అయ్యి ఉంటాయి బ్లూ నా దగ్గర ఉన్నాయి కానీ. దాని మెడిసిన్ తీసి వైట్ లోటస్ అనేది ఉంటుంది. వైట్ లోటస్ అంటే సరస్వతి, సీట్ ఆఫ్ సరస్వతి, వైట్ లోటస్ సీట్ ఆఫ్ బ్రహ్మ, బ్రహ్మ కమలం, ఈ రెండింటిని కలిపి ఒక ఆయిల్లా చేశాను. అది జస్ట్ మీకు దాని మీద బొట్టులాగా పెడితే
ఎంత రాసుకుంటే రోజు ఆ మెంటల్ పిల్లలకి లేకపోతే మనకి బాగా అగ్రెసివ్ ఉన్నదానికి సూదనింగ్ అవుతుంది. అంటే ఇలాంటివి ఎక్స్పెరిమెంట్ కూడా చేస్తున్నాం ఇప్పుడు పిల్లలకి. పిల్లలకి ఎలాగ ఎక్కువ తినరు, తినకపోవటానికి కారణం ముక్కు, ముక్కులో మనకి ఆకలి ఉంటుంది, బ్యాడ్ స్మెల్స్ సెయిన్స్ లేకపోతే అవి ఇవి అయితే మస్కిటో కాయిల్స్ ఇవి వీటి వల్ల కూడా మన ముక్కు పాడవుతుంది. ఒక మస్కిటో కాయలు పెడితే వాళ్ళు తిన ఆకలి అవ్వదు. ఇలాంటివి బ్యాడ్వి కొంచెం అవాయిడ్ చేస్తూ ఆ ముక్కు ఎత్త తాలూకు మెడిసిన్ ఇచ్చినప్పుడు వాడికి ఆకలి బాగా అవుతుంది. అలాగా పిల్లలు ఇది డిసిప్లిన్ లేక కొంత పాడైపోతుంటారు. కొంతసేపు అన్న చేతులు కట్టుకొని కూర్చోవటం, మన వాళ్ళు డిసిప్లిన్ చెప్పారు, టీచర్స్ డిసిప్లిన్తో ఉండేవాడు, ఆ డిసిప్లిన్ కూడా ఇది ముఖ్యమే. తర్వాత నేనేంటంటే ఎడ్వర్డ్ బాచ్వి 39 మెడిసిన్స్ ఉన్నాయి, 38. ఆ 38 కూడా నా దగ్గర ఇప్పటికీ ఎవరికన్నా ఎమోషనల్ ఫీల్ బాగా డిస్టర్బ్ అయిందనుకో ఆ మెడిసిన్ ఇస్తాను. నా మెడిసిన్స్ అనే కాకుండా అవి కూడా ఎక్కడన్నా ఎవరికైనా అవసరం ఉంటే. ఇక్కడ ఇదంటే ఏంటంటే మీ సృష్టి అంత వైవిధ్యం ఉన్నది, నీ నేచర్ ఏంటో నీకు ఎందుకు వచ్చిందో అనేది డిఫరెంట్గా ఉంటుంది ఇంకొకరితో. నీ ప్రాబ్లం ఏంటో దాన్ని అనుసరించి మేము మెడిసిన్ ఇస్తామన్నమాట. ఒక్కోసారి ఏంటంటే ఏమైనా యాక్సిడెంట్స్ ఇవి అయినప్పుడు అక్యుపంక్చర్ చిన్న సుజోక అక్యుపంక్చర్ అని నేర్చుకున్నాం, దాన్ని బట్టి చనిపోయిందా పో అంటాం. అంటే మెడిసిన్ కూడా ఇవ్వాల్సి అవసరం రావచ్చు, కానీ వాళ్ళకి అవసరమైంది ఇవ్వటం అనేది ముఖ్యం. మేడం, చాలామంది ఈ రోజుల్లో ఎన్నో సమస్యలతో బాధపడుతున్నారు. మీరు అన్నట్టు ఆరోగ్య సమస్యలే కాదు, కొన్ని మెంటల్ ఇష్యూస్, ఎమోషన్స్ని హ్యాండిల్ చేయలేక ఇలాంటి చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. వాళ్ళందరూ మిమ్మల్ని కాంటాక్ట్ చేయాలంటే ఎలా సంప్రదించాలి? మా సెంటర్ ఉంది. ఓకే, ఎక్కడంటే సికింద్రాబాద్లో, అదేంటి చర్మాస్ ఎదురుగా హార్డీ కాంప్లెక్స్ ఉంటుంది, నియర్ టు ప్యారడైజ్ హోటల్, ప్యారడైజ్ జంక్షన్ ఉంటుంది. జంక్షన్కి కొంచెం ముందు పోతే మా క్లినిక్ వస్తుంది, మీరు ఆ క్లినిక్ వచ్చి సంప్రదించవచ్చు. కానీ 9:10 నుంచి 1 గంట వరకే ఉంటాం. బయోవేదిక్ సెంటర్ అన్న నంబర్ 9849702268. ఓకే, నా నంబరు 9849702268. ఆ నంబర్కి ఫోన్ చేస్తే మీకు ఎలాంటి సమస్య వచ్చినా, తర్వాత కన్సల్ట్ చేయాలన్నా, ఎలాంటి సమస్య వచ్చినా నేను ఆన్సర్ చేస్తాను. ఓకే మేడం, సో ఇవాల్టి ఎపిసోడ్లో మీరు ఫ్లవర్ థెరపీ గురించి చెప్పారు. సో ఈ విషయాలన్నీ కూడా చాలా కొత్తగా ఉన్నాయి. జనరల్గా మనం చూసే మెడిసిన్స్ కన్నా కూడా ఇందులో ఇంకా అడ్వాంటేజ్ ఎక్కువ ఉన్నాయని నాకు అనిపించింది. సో చాలా మంచి విషయాలు చాలా అర్థమయ్యేలా తెలియజేశారు, ధన్యవాదాలు. నమస్కారం అండి. చూసారు కదండి, ఫ్లవర్ థెరపీకి సంబంధించి డాక్టర్ లక్ష్మి గారు ఎన్నో విషయాలు తెలియజేశారు. మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా మీరు వారిని సంప్రదించవచ్చు. ఇది ఇవాళ కార్యక్రమం, మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్తే.